కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించవద్దని మంత్రి హరీష్ రావు సూచించారు అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ ప్రికాషన్ డోస్ తీసుకోవాలని కోరారు రాష్ట్రానికి మరిన్ని డోసులు సరఫరా చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన హరీష్ రావు ప్రజలెవరూ ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు తెలంగాణలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వం అప్రమత్తమైంది నూతన వేరియంట్లతో పలు దేశాలు రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో మంత్రి హరీష్ రావు వైద్యాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలో కరోనా పరిస్థితుల గురించి అన్ని విభాగాల వైద్యాధికారులతో చర్చించి పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు దగ్గు జ్వరం గొంతు నొప్పి వంటి కోవిడ్ లక్షణాలున్నవారు సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకుని అవసరమైన వారు చికిత్స పొందాలని రావు సూచించారు కోవిడ్ వ్యాక్సినేషన్లు తెలంగాణ దేశానికి ఆదర్శవంతంగా నిలిచిందని మంత్రి హరీష్ రావు చెప్పారు ముఖ్యంగా ప్రికాషన్ డోస్ పంపిణీ చేయటంలో మొదటి స్థానంలో ఉన్నామని గుర్తు చేశారు ఇప్పటి వరకు ఏడు పాయింట్ ఏడు ఐదు కోట్ల వ్యాక్సిన్లను అర్హులైన వారికి అందించామన్నారు ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల ప్రికాషన్ డోసులు పంపిణీ చేయగా ఒకటి పాయింట్ ఆరు రెండు కోట్ల ప్రికాషన్ డోసు పంపిణీ చేయాల్సి ఉందన్నారు కోవిడ్ నుంచి తమను తాము రక్షించుకోవటంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్లు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు అన్ని పిహెచ్సిలు యూపీహెచ్సిల్లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరిన్ని డోసులు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాయాలని అధికారులను ఆదేశించారు ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు బీపీ షుగర్ కిడ్నీ సమస్యలు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు వర్చువల్ విధానంలో జరిగిన సమీక్షా సమావేశంలో హెల్త్ సెక్రటరీ రిజ్వి కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి డీఎంఈ రమేష్ రెడ్డి డిహెచ్ శ్రీనివాసరావు టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తదితరులు పాల్గొన్నారు